नागर कर्नूल को चेंदिन ओ तांत्रिकुडु चेसिन वरुस हत्यलु कलकलं सृष्टिस्तुन्नायि ओकरु कादु इद्दरु कादु एकंगा 20 मंदिनि चंपेशाडु नरहंतकुडु तांत्रिक पूजल पेरुतो जनं प्राणालु अलवोकगा तीशाडु तांत्रिक पूजलतो एरवेयडं आपै ऊपिरि तीयडं इला चाला मंदि प्राणालु तीशाडु रेंडेल कृतं गुप्त निधुल कोसं ओके कुटुंबंलोनि नलुगुरिनि चंपाडु सत्यं यादव उद्योगालु इप्पिस्तारनि मरो व्यक्तिनि हतमार्चाडु हैदराबाद नागर कर्नूल एपीलोनि पलु पोलीस स्टेषन्ललो केसुलु नमोदु चेशारु पोलीसुलु निंदितुडि कोसं गालिस्तुन्नारु इक मरिनि వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే 20 మంది వరకు హత్య చేసినటువంటి సత్యం యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే సత్యం యాదవ్ బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మనతో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏం జరిగింది ఆ రోజు సత్యం యాదవ్ తోటి అసలు మీకేంటి పరిచయం మీ కుటుంబానికి సత్యం యాదవ్ కి సంబంధాలు ఏంటి నా పేరు వచ్చేసి మహమ్మద్ కరీం పాషా మా విలేజ్ చేసి నాగపూర్ నాగర్ కర్నూల్ బావ ఉంటుండే బావ తోటి పరిచయం ఉండే అతనికి ఎలక్షన్ల కౌన్సిలర్ గా నిలబడిండే మన బీజేపీ తరపు నుంచి కౌన్సిలర్ గా నిలబడిండే నిలబడి అతని దగ్గర తిప్పించుకొని ఇంకా అయిన తర్వాత ఏమైంది తిప్పించుకొని ఇంకా ఉన్న విషయాలు మా బావ మొత్తం చెప్పేసిండు నా మీద మా భార్య హ్యాండిక్యాప్డ్ మా మామ ప్లాట్ ఇచ్చిందని చెప్పి మొత్తం చెప్పేసిండు అతనికి చెప్పేస్తే అతను ఈ మొత్తం చేసుకొని ఇంటికి వచ్చి మీ ఇంట్లో బంగారం ఉంది నేను తీసిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అతను అయితే ఆయన వచ్చిపోవడం మా ఇంటికి వచ్చిపోవడం జరిగింది 2-3 నెలల నుంచి వచ్చిపోవడం జరిగింది అయితే ఏమైంది నా బిడ్డ పేరు వచ్చేసి అర్చిన్ చూసింది ఆల్రెడీ పోలీసుల దగ్గర కూడా చెప్పేసింది అయితే మాకు చనిపోయిన మార్నింగ్ మా తమ్ముడు పెద్దన కొడుకు ఫోన్ చేసిండు ఈసీబీని అతను చూసినందుకు మంచిగా అయింది చూడకపోయినట్టే మొత్తం కుక్కలు అవి ఇవి తినిపోతున్నాయి అంటే నలుగురు మీ కుటుంబ సభ్యులు మీ అమ్మతో పాటు మీ కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కూడా చనిపోయారు మరి దాని మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదా చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా అసలు ఏం జరిగిందనే విచారణ చేసిరా ఆ చేసిండ్రు నాగర్కర్ణలో చేసిండ్రు రేవెల్లో చేసిండ్రు వన్పర్తిలో కూడా చేసిండ్రు ఏమైందంటే వీళ్ళు అతన్ని చెప్పినాం అనుమానం వచ్చి మేము అతనే చెప్పినాం కూడా నా బిడ్డే కూడా చెప్పింది అతను పట్టించుకోలేదు ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ మరి ఇప్పుడు ఎట్లా తెలిసింది మరి ఇన్స్పెక్టర్గా ఇలా న్యూస్ చూసిన నేను మార్నింగ్ న్యూస్ చూసి తెలియడం జరిగింది అంటే మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత ఈ సత్యం యాదవ్ మీతో టచ్ లో ఉన్నాడా నాతో టచ్ లో అయితే లేడు మరి మీకు అనుమానం ఉన్న విషయం పోలీసులకు చెప్పలేదా చెప్పడం జరిగింది మమ్మల్నే ఇంటర్గేట్ 2-3 మంత్స్ ఇంటర్గేట్ చేసింది మమ్మల్నే అది ఏమైందంటే వాళ్ళు లైజల్ దాగి అన్స్పెక్టర్గా చనిపోయాడని చెప్పడం జరిగింది 2020 ఆగస్టు 14వ తేదీన సత్యం యాదవ్ నాగపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఇతని ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించాడు మీ ఇంట్లో బంగారం ఉంది పూజలు చేస్తే బయటకు వస్తుందని చెప్పేసి నమ్మించాడు ఆ తర్వాత వారందరినీ కూడా నలుగురిని కూడా మట్టు పెట్టినటువంటి ఘటన ఆ రోజు చోటు చేసుకుంది పోలీసులకు వీరు ఫిర్యాదు చేశారు పోలీసులంతా కూడా విచారణ పేరుతో కాలయాపన చేశారు దాదాపు 2 సంవత్సరాలు దాటినప్పటికీ దాంట్లో ఒక్క అడుగు కూడా ముందుకు పోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఆ కేసులో కనిపించింది అయితే ప్రస్తుతం సత్యం యాదవ్ ని పోలీసులు హైదరాబాద్లోని ఒక కేసులో అదుపులోకి తీసుకోవడం తోటి ఈ బండారం అంతా బయటపడింది అయితే నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాదు అనంతపూర్ తో పాటు హైదరాబాద్ లోని పలువురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు ప్లాట్లు రాయించుకున్నాడు ఇదే మాదిరిగా కొంతమందిని చంపేశాడని చెప్పేసి అతనిపై ఉన్న కేసులు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు 2020 ఆగస్టు 14వ తేదీన రేవల్లి మండలము నాగపూర్ గ్రామంలో తాంత్రిక పూజల పేరుతో పూజలు జరిపి ఆ తర్వాత హత్య గావించబడ్డటువంటి హాజరా కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు ఏంటమ్మా ఆ రోజు ఏం జరిగింది మీరు పోయి చూసేసరికి మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు పోయారు ఏం జరిగింది ఆ రోజు సంపేషిండు ఎవరు సంపేషిండ్రు అని అంటే కొడుకు అల్లుడే సంపిండ్రు అని చెప్పిండ్రు సార్ కొడుకు అల్లుడు సంపలే పోలీసు వాళ్ళు డగే డగ్ తీసుకొని పోతున్నారు మా ఊళ్ళకు ఈ గుప్త నిధులు ఉన్నాయి అది అని చెప్పి ఈ సత్యం అనే వ్యక్తి దగ్గర ఎక్కువ కన్సల్ట్ అవుతున్నాయని చెప్పి మాకు అప్పటికే అనుమానం ఉండే అప్పటికి మా పెద్దనాన్న మా చనిపోయిన మా అక్కకి హ్యాండ్ క్యాప్ అని చెప్పి ఒక ఫ్లాట్ పెళ్ళేపుడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు అనమాట తనకి ఏం లేదని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు ఆ ఫ్లాట్ అలాగే ఉందేమో అని చెప్పి పోలీస్ ఎంక్వైరీలో ఇక్కడ మా బావ వాళ్ళ రూమ్ దగ్గరకు వచ్చి చూస్తే ఫ్లాట్ కాగితాలు ఉన్నాయని చెప్పి మా వదిన వాళ్ళందరూ చెక్ చేశారు ఫ్లాట్ కాగితాలు లేకుండే అసలు ఏం జరిగిందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి చూస్తే ఆ ఫ్లాట్ సత్యం అనే అతని పేరు మీద ఉన్నది అప్పుడు మాకు డౌట్ వచ్చింది చేసింది ఖచ్చితంగా ఇతనే అని చెప్పి మేము డిఎస్పీ గారికి అరుణ్ కుమార్ ఎస్ఐ గారికి డిఎస్పీ కిరణ్ కుమార్ గారికి క్లియర్ గా క్లారిటీగా చెప్పినాము చెప్తే అతన్ని ఎలాంటి ఇంట్రాగేషన్ చేయకుండా అప్పుడు ఎటు తిరిగి మా బావను మా అన్నను మా పెద్దమ్మ కొడుకును సొంత కొడుకును
వాళ్ళని ఎంక్వైరీ పేరిట చాలా ఇబ్బంది పెట్టినారు. అదే ఆ రోజు ఇదే ఇంట్రాగేషన్ అదే రోజు జరిగింటే దాని తర్వాత ఇన్ని ప్రాణాలు పోకపోతుండే. సో మొత్తం మీద ఆ రోజు తమకు అనుమానం వచ్చింది సత్యం యాదవే ఈ పని చేశాడని చెప్పేసి పోలీసులకు చెప్పుకున్నా పట్టించుకోలేదు. తమనే ఇంట్రాగేషన్ పేరుతో పోలీసులు వేధించారు, అతనితో అంటకాగారని చెప్పేసి వీరి కుటుంబం ఆరోపిస్తుంది. ఒకవేళ ఆ రోజు గనక విచారణ చేసి ఉంటే ఇంకొన్ని హత్యలు జరిగేవి కావు, ఇంకొంతమంది మోసపోయేవారు కాదని చెప్పేసి వాళ్ళు వెలిబోస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా సత్యం యాదవ్ ని పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులు ఎవరున్నా సరే వారికి న్యాయం జరిగేలా చూడాలని ఈ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు సందీప్త అహ్మద్, ఎన్టీవీ, నాగర్ కర్నూలు నుంచి.